ఎట్టి బట్టలు తెలంగాణ తెలుగు రాష్ట్రంలో రెండు రోజుల క్రితం ప్రియాంకారెడ్డి అని వెటర్నరీ డాక్టర్ని కొంతమంది దొండగులు ఏ విధంగా అమ్మాయిని హింసించి ఇబ్బంది పెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారో మనందరము చూసాము. నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, చక్కగా చదువుకున్న అమ్మాయి, అన్నీ తెలిసిన అమ్మాయి ఈ విధంగా ఆపదలో పడడం అనేది చాలా బాధాకరం. ఈ రోజున మన భారతదేశంలో ఇది చాలా గుర్తుపేస్తున్న విషయం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంతోమంది ఆ నిందితులు దొరికారనగానే రోడ్డు మీదకి వచ్చి వాళ్ళని మాకు వదిలేయండి, వాళ్ళ పని మేము చూసుకుంటామనే పరిస్థితి ఈ రోజున ఆ రాష్ట్రంలో కనబడుతుంది. అంటే ఎంతగా ఈ హత్య ఉదంతం అనేది అక్కడ ఉన్న రాష్ట్ర ప్రజలను కలిచివేస్తుందో మనకు అర్థమవుతుంది. ఈ రోజున మా కొవ్వూరు నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ కాలేజ్ స్టూడెంట్స్, మహిళలు, అలానే వెటర్నరీ డిపార్ట్మెంట్ నుండి కూడా చాలామంది స్వచ్ఛందంగా ఆ అమ్మాయికి సపోర్ట్గా, అంటే ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ అమ్మాయి మీద, అంటే ప్రియాంకారెడ్డి మీద జరిగిన హత్యకి న్యాయం జరగాలని ఈ రోజున అందరూ కూడా రోడ్డెక్కడం జరిగింది. ముఖ్యంగా మా వైఎస్ఎల్సీపీ నాయకులు కూడా ఇందులో పాల్గొన్నారు.